Video and Sustana Mitruki Swagatam. E video low, Solenoid Valve Ela Panchestundo, Dini Open Chesi, Chudam. So Mundaga Idi Indukupegisara Chudam. Idioka tap laga panchestundi. Mamulga tap nimanam, on off chasnamo. Kanidiniki, power nevadam valla, on off chevachu. Indulo, inputundi, outputundi. Input low, water nistamo. Output lo water vastundi. Ee solenoids lo main ga two types unnai, normally open, normally closed. Idi normally closed ante idi close ayi untundi, water ni input nunchi output ga allow cheyadu. Power ichinappudu idi open ayi water ni allow chestundi. Ade normally open aithe adi water ni allow chestu untundi, power ichinappudu water ni off chestundi. మన అవసరాన్ని బట్టి వేరువేరు సైజుల్లో ఈ వాల్వ్స్ ఉంటాయి. దీన్ని వాటర్కి కనెక్ట్ చేసి ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇన్పుట్లో వాటర్ని కనెక్ట్ చేశాను, అవుట్పుట్లో వాటర్ రావడం లేదు. ఎందుకంటే ఈ సోలెనాయిడ్ వాల్వ్ నార్మల్లీ క్లోజ్డ్ వాల్వ్. ఇప్పుడు దీనికి 24 వోల్ట్స్ పవర్ని ఇన్పుట్గా ఇస్తున్నాను, అవుట్పుట్లో వాటర్ వస్తుంది. పవర్ని తీసివేసినప్పుడు ఆఫ్ అయిపోతుంది. ఈ విధంగా ఇది ఒక ట్యాప్ లాగా పనిచేస్తుంది. ఇందులో ఎటువంటి మోటార్ ఉండదు, జస్ట్ ఇది ఒక ట్యాప్ లాగా నీటిని ఆన్ ఆఫ్ చేయడానికి పనిచేస్తుంది. ఇది మోటార్ లాగా వాటర్ని పుల్ చేయడం కానీ పుష్ చేయడం కానీ చేయదు. ఈ సోలెనాయిడ్ వాల్వ్కి పవర్ ఇవ్వడం వల్ల ఇందులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. ఇందులో ఉన్నటువంటి వాల్వ్ని అట్రాక్ట్ చేసి ఓపెన్ చేస్తుంది. అందుకని ఇటువంటి సోలెనాయిడ్ వాల్వ్స్కి మ్యాగ్నెట్స్ని దగ్గరగా ఉంచకూడదు, అలా ఉంచినట్టయితే మాల్ ఫంక్షన్ అవుతాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ సోలెనాయిడ్ వాల్వ్కి ఒక మ్యాగ్నెట్ని అంటిస్తున్నాను. ఇప్పుడు చూసినట్టయితే ఇది ఆన్ కావడం లేదు. అందుకని ఇటువంటి సోలెనాయిడ్ వాల్వ్స్ దగ్గరలో మ్యాగ్నెట్స్ని ఉంచకూడదు. దీన్ని ఓపెన్ చేసి ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ముందుగా ఈ పైన ఉన్నటువంటి స్క్రూని ఓపెన్ చేస్తున్నాను. ఇది రెండుగా విడిపోయింది. ఇది ఒక మెటల్ రాడ్ ఉంది, సో కింద కూడా ఇంకొక మెటల్ ప్లేటు. ఇది ఒక మెటల్ కప్పు, దీని లోపల రాగి కాయిల్ ఉంది. దీనికి పవర్ని ఇచ్చినప్పుడు ఇది ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. ఈ వాల్వ్ యొక్క ఈ ఇనుప రాడ్డు కాపర్ కాయిల్ మధ్యలోకి ఉంటుంది, దానివల్ల దీనికి పవర్ ఇచ్చినప్పుడు ఇది మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. సో దీన్ని అట్రాక్ట్ చేయడం వల్ల దీని లోపల ఉన్నటువంటి వాల్వ్ ఓపెన్ అవుతుంది. సో అది ఎలాగో ఒక మ్యాగ్నెట్ని యూజ్ చేసి చూద్దాం. మనం వాల్వ్ ఆన్ అయ్యేటువంటి సౌండ్ వినవచ్చు. దీని లోపల ఏముందో చూద్దాం. ఇందులో రెండు స్క్రూస్ ఉన్నాయి, ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ ఉంది. వీటిని ఓపెన్ చేద్దాం. రెండు స్క్రూస్ని ఓపెన్ చేశాను. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక హోల్ ఉంది, వాటర్ ఇన్పుట్లో నుంచి ఇలా వచ్చి ఇది వాల్వ్ ఓపెన్ అయినప్పుడు లోపలికి వాటర్ వెళ్ళి అవుట్పుట్లో వస్తుంది. ఇక్కడ ఒక స్ప్రింగ్ మరియు మెటల్ రాడ్లు ఉన్నాయి. ఈ మెటల్ రాడ్ ఏం చేస్తుందంటే దీనికి పవర్ని ఇచ్చినప్పుడు అట్రాక్ట్ అవుతుంది, అట్రాక్ట్ అయ్యి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ హోల్కి గ్యాప్ వచ్చేసి వాటర్ అనేది అవుట్పుట్లోకి వెళ్తుంది.
ఈ విధంగా ఈ వాల్వ్ పనిచేస్తుంది. దీన్ని ఓపెన్ చేసి ఇందులో ఏముందో చూద్దాం. ఇందులో కాపర్ కేబుల్ ఉంది. ఈ కాపర్ కేబుల్ యొక్క చివరల్ని ఒక చివరిని ఒక వైర్కి, రెండో చివరిని రెండో వైర్కి కనెక్ట్ చేస్తుంది. సో ఈ స్టిక్కర్ని తీసినట్టయితే ఇందులో రాగి తీగ ఉంటుంది. ఇందులో రాగి తీగ ఉంది. సో ఇవండి ఇందులో ఉన్నటువంటి భాగాలు. ఇది మొత్తం రాగి తీగ. సో మళ్ళీ దీన్ని కనెక్ట్ చేసి ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ వైర్లు కట్ అయినట్టయితే ఇది పనిచేయదు. సో ఈ రెండింటిని జాగ్రత్తగా కనెక్ట్ చేయాలి. సో దీన్ని మళ్ళీ కనెక్ట్ చేసాం. ఇది పనిచేస్తుందో లేదో ఒకసారి టెస్ట్ చేద్దాం. దీనికి ఇన్పుట్కి పవర్ ఇస్తున్నాను. సో ఇది పనిచేస్తుంది. ఈ విధంగా సోలెనాయిడ్ వాల్వ్ పనిచేస్తుంది. ఇవండి సోలెనాయిడ్ వాల్వ్ గురించి. వీడియోపై మీ అభిప్రాయాల్ని, సందేహాలని కమెంట్ ద్వారా తెలియపరచండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.